ఎక్స్టెండ్ చేసి ఇంకా వేరే ప్లాంట్ నేటివ్ ప్లాంట్ ఏం చేసి ఫోటోగ్రఫీ క్రేజ్ ఆటోమేటిక్ ఉంటే కనీసం ఓకే మంచి రూపం ఉంటుంది కాబట్టి పర్లేదు, లేకపోతే గార్డెన్ కలుపుకుంటా పోతుంది. అప్పుడే చెప్పాను అంటే దానికి అదే ఇది అప్పుడు రమేష్ మన రాజు రెడ్డి ఎంత చేస్తాను టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా ఎట్లా చేసి డైరెక్ట్గా నాటేస్తాను సార్. శ్రీవెంకటాపురం రోడ్లో కూడా మొత్తం ఇంకా ఒకేసారి వీక్ ఒక 5-6 thousand పెట్టింది. రాధమ్మన్ హరి అంటారు సార్. మీరు పింక్ ఫ్లవర్ చిన్న చూస్తే 100,000 మంది భక్తులు ఇప్పుడు సంవత్సరం అంతా కూడా వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారి ఆదేశాల మేరకు ఏపీ బ్యూటిఫికేషన్ అర్బన్ క్లీనింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ తీర్చడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్స్ వేరే ల్యాండ్స్ అంతా కూడా సర్వే చేసి 5 packages కింద వాళ్ళు దాదాపు 3,60,00,000 రూపాయలతో అండ్ అదంతా కూడా ఫైనల్ చేసి ఇప్పటికే 3 packages పనులు ప్రారంభించాం. కొన్ని పూర్తి అయినాయి, 2 packages పనులు త్వరగా ప్రారంభించబోతున్నాం. పైన ఈ 3,60,00,000 రూపాయలతో పాటు ఏదైతే శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ ఉందో, వెనక సైడ్ ఏమో అటు సందలగుడి ప్లాంటేషన్స్, ఇటువేమో ఓపెన్ గ్రౌండ్, చాలా చాలామంది భక్తులు పిల్గ్రిమ్స్ ఖాళీ సమయంలో వస్తూ ఉంటారు. డీజీ డెవలప్మెంట్ ప్లాన్ అదేవిధంగా 2 కావాలనుకునేటువంటి బాటలు దాంట్లో ప్రత్యేకంగా అల్పి నుంచి వచ్చేటువంటి రూట్లో ఇప్పటికీ మనం 10,000 మొక్కలు నాటడం జరిగింది.
అవి కూడా బ్రహ్మాండంగా ఆ డ్రిప్ ఇవన్నీ పెట్టి ఇరిగేషన్ అంతా వాటర్ సప్లై అంతా పకడ్బందీగా ప్లాన్ చేసాం కాబట్టి మంచి గ్రోత్లో ఉన్నాయి. దాదాపు 6 మంత్స్ అయింది ఆ మొక్కలు నాటి. అదేవిధంగా శ్రీవారి మెట్టు రూట్లో అక్కడ కూడా 3.5 వేల మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఇట్లా చూసుకున్నట్లయితే కింద నుంచి పైన నడిచి వచ్చేటప్పుడు మంచి కలర్ఫుల్ స్పీషీస్, అదేవిధంగా మంచి సుగంధం ఉన్నటువంటి అరోమాటిక్ ప్లాంట్స్ ఇవి రెండు కూడా అక్కడ, అదేవిధంగా తిరుమలలో ఉన్న ఖాళీ ప్రాంతాలు అంతా కూడా మంచి పెరినియల్ ఫ్లవర్ స్పీషీస్ నాటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. కృషి జరుగుతూ ఉంది.